అమ్మ వరలక్ష్మీదేవి ఈ మధ్య మా ఆయనకి టెన్షన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి ఈ క్షణం నుంచి మా ఆయన జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా తల్లి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఈరోజు కూడా వీడియో లేట్ అయిపోయింది అసలు ఎంత ట్రై చేస్తున్నానో వన్ ఓ క్లాక్ పెట్టాలని బట్ అవ్వట్లేదు అసలు నాతోని అట్లీస్ట్ ఒక డేలో వీడియో అయినా పడుతున్నాను చాలే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇది వచ్చేసి ఇంకా వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే అన్నమాట క్లీనింగ్ సెక్షన్ అంతా పట్టేసుకున్నాను సో మనం ఒక పూజకి అరేంజ్మెంట్స్ చేసుకోవడం ఎంత కష్టమో తీసేయడం అంత ఈజీ అండి అసలు ఒక నేను టూ త్రీ డేస్ నుంచి ప్లాన్ చేసి ప్రిపేర్ చేసిందంతా ఒక హాఫ్ అన్ అవర్లో క్లీన్ చేసేసాను సో ఇక్కడ మొక్కలన్నీ ప్లేస్ చేయాలని చూస్తున్నాను ఈ టీవీ యూనిట్ దగ్గర ఈ సెక్షన్ అయితే ఎప్పుడు చండాలంగానే చేసేస్తాడు మా చందు ప్రతి ఒక్కటి అక్కడే తీసుకొచ్చి పెట్టేస్తుంటాడు కీస్ కానీ ఇంకా ఏది కనిపిస్తే అది అక్కడ పెట్టేస్తాడు విజిబుల్గా సో అవి ఇంకా ప్రాపర్గా అరేంజ్ చేయమని చెప్పేసి మా ఇద్దరికి ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ అవుతూనే ఉంటుంది సో ఈ గార్ల్యాండ్స్ కానీ బ్యాగ్రాప్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ నేను జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాను ఒక మంచి కాటన్ బాక్స్లో పెట్టుకొని దానిపైన రాసుకుంటాను బాక్స్ పైననే అంటే అందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి రాసుకుంటాను సో ఇలా నా దగ్గర చాలా బ్యాగ్రాప్స్ గార్లాండ్స్ చాలా ఉంటాయి అంటే డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా సో ఏ బాక్స్కి ఆ బాక్స్ పైన రాసిపెట్టుకుంటే మళ్ళీ తీసుకునేటప్పుడు అన్నీ తీసి చూడాల్సిన అవసరం ఉండదు సో అట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇక్కడ అమ్మవారి శారీ చూపించాను కదా ఈ శారీ నేను కట్టుకొని షేర్ చేస్తానండి ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేది చాలామంది ఆ శారీ ప్రైజ్ అంతా అడుగుతున్నారు సో అప్కమింగ్ వీడియోస్లో నేను కట్టుకుంటాను అప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ప్రైస్ ఎంత పడింది అంతా కూడా షేర్ చేస్తాను అమ్మవారికి ఇచ్చిన వాయినంలో నేను గాజులు పసుపు బొట్టు ఇంకా కొన్ని మంగళకరమైన వస్తువులతో పాటు జవ్వాదు కూడా పెట్టాను ఆ జవ్వాదు బాటిల్ని ఏం చేస్తానంటే మనం రెగ్యులర్గా రోజు పూజ చేసుకుంటాం కదా ఫ్రైడేస్ కానీ ఎప్పుడైనా ఒకసారి అన్ని విగ్రహాలపైన కొంచెం కొంచెం జవ్వాదైతే చల్లుతానమాట సో అప్పుడు పూజ రూమ్లో మనకి మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది దీప కుందులో వేసినా కూడా కొంచెం విగ్రహాలపైన లైట్గా అట్లా వేస్తే చాలు ఆ రూమ్లోకి వెళ్ళగానే ఒక టెంపుల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట కిచెన్లోకి రాగానే చాలా బాగుంటుంది అది అమ్మవారికి సంబంధించినవి అన్నీ తీసి ప్యాకింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వ్యాక్యూమ్ అయితే పెడుతున్నానండి ఇక్కడ నేను అగారో సుప్రీం కార్డ్లెస్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నాను కార్లెస్పి తీసుకుంటే మనకి ఇట్లా ఈజీగా ఉంటుంది వైర్ ఉంటే కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే ఇట్లా వైర్ లేకుండా ఉంటే ఏంటి అంటే మనకి ఏంటంటే అటు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా గార్లైన్స్ అన్నీ తీసేసాను ఇంకా గార్లైన్స్ అన్నీ తీసేసి డస్టింగ్ చేసేసి ఈ వర్టికల్ బాక్స్లో స్టోర్ చేస్తున్నానండి ఇది కొంచెం స్పేస్ తక్కువగా ఆక్యుపై చేస్తుంది కదా అని చెప్పేసి ఏదైనా అమెజాన్ బాక్స్ వచ్చినప్పుడు అది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి జాగ్రత్త చేసి పెట్టుకుంటాను మంచిగా స్ట్రాంగ్గా ఉన్న బాక్సెస్ అన్నీ కూడా పంచపరిలో ఉన్న వాటర్ కింద పడిపోయాయి ఆ చాపంతా కూడా తడిచిపోయింది సో దాన్ని కొద్దిసేపు ఎండలో వేసేసాను అది ఓన్లీ ఫస్ట్ అప్పుడే యూజ్ చేస్తానండి అది ప్లాస్టిక్ది కాదు మనకి ఇలాంటివి న్యాచురల్ చేపలు దొరుకుతాయి కదా బయట వెదురు కర్రల్లాగా సన్నగా ఉంటాయి వాటితో అల్లరనమాట దాన్ని అప్పుడప్పుడు ఎండలో వేస్తేనే బాగుంటుంది లేదంటే బూజు రావడము అట్లా అవుతూ ఉంటుంది అది కూడా నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను కానీ లింక్ మాత్రం అడగకండి ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సో నేను రెగ్యులర్గా షాపింగ్ చేస్తుంటాను కాబట్టి ఆ లింక్స్ కోసం వెతకాలంటే కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేయాలి బ్యాక్ హిస్టరీ అంతా చూడాలంటే ఉంటే మామూలుగా సెర్చ్ చేసి చూస్తాను లింక్ ఉంటే షేర్ చేస్తాను మొత్తానికైతే అంతా క్లీనింగ్ చేసేసానండి మొక్కలు కూడా కొంచెం ప్లేసెస్ అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు రొటీన్గా పట్టే ప్లేసెస్లో కాకుండా పాట్స్ ఒకసారి ఇటు సైడ్ పెడితే అటు సైడ్ అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను మొత్తానికి ఇంకంతా ఊడ్ చేసి మోప్ పట్టేశానండి ఇప్పుడు క్లీన్ అయిపోయింది అసలు సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమైనా ప్రిపేర్ చేసేయాలి ఇదంతా మార్నింగ్ మార్నింగే పెట్టేసుకున్నాను ఈ వర్క్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంటే మళ్ళీ క్లీనింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు నేను ఏదో వీడియో ఎడిటింగ్ అట్లా వెళ్ళిపోతాను మళ్ళీ అందుకని మార్నింగే ఈ వర్క్ అంతా ఫినిష్ చేసానండి ఈరోజు వీడియోకి టైటిల్ చూశారు కదా ఎందుకు అలా నెగటివ్గా పెట్టానంటే చాలామంది వాళ్ళ పని వాళ్ళు చూసుకోరు వేరే వాళ్ళు చేసే పనుల్లో మాత్రం అన్ని తప్పులించే పనిలోనే ఉంటారు అసలు టైం వేస్ట్ చేసుకునే పని అనమాట అది అందుకే నేను అంతకుముందు పూజ వీడియోస్ మీరు చూడండి ప్రతి ప్రాసెస్ కూడా అసలు ఎలా చేస్తున్నాను ఎందుకు చేస్తున్నామని చెప్తూ క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఎక్కడో కెమెరా పెట్టేసి అయిపోయింది ఇంత ఇలా చేశాను ఇది సెట్ చేసేసాను అలా చెప్తున్నాను సో అలా క్లియర్గా చూపిస్తూ ఉంటే ఏంటి అంటే ఒకరు ఇలా చేయాలంటారు ఒకరు అలా చేయాలంటారు మామూలుగా ఇప్పుడు దీపం వెలిగించే కుందుంది కదా దాంట్లో కొందరేమో ఒత్తి వేసాక ఆయిల్ పోయాలంటారు కొందరేమో ఆయిల్ వేసాక వత్తే వేయాలంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట సో అట్లా మనం వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి నేను అవన్నీ ముందే చేసేసుకుంటూ ఉన్నాను సో వాటి వల్ల ఒక్క నెగిటివ్ అంటే నెగిటివ్ అని కాదు సో వాళ్ళకి మనకి మనకి ఇలాంటి సజెషన్స్ చేసినా కూడా మనకి నెక్స్ట్ టైం మనం పూజ చేసేటప్పుడు ఫస్ట్ వత్తే వేయాలా తర్వాత ఆయిల్ పోయాలా లేదంటే ఆయిల్ పోసినాక వత్తేయాలా ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది అంటే అది మనం డిస్టర్బ్ అవుతున్నట్టే సో అందుకని అదంతా నాకు ఉండొద్దని నేను దూరం నుంచే పట్టి షూట్ చేస్తున్నాను బట్ అయినా కూడా నిన్నటి వీడియోలో ఏం కమెంట్ చేశారంటే నేను శారీ కట్టుకొని శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అమ్మవారికి కట్టాను కదా సో అమ్మవారితో మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి అట్లా కట్టాను సో అప్పుడు ఏం కమెంట్ చేశారంటే దానికి బ్లౌజ్ పీస్ చిన్న ముక్కేమో అమ్మవారికి పెట్టి మీరేమో పట్టు సారీ కట్టుకుంటారా అని చెప్పేసి కమెంట్ చేశారు అసలు యాక్చువల్గా సంప్రదాయం అయితే కలసమే పెట్టుకుంటారండి ఇప్పుడు అందరు ట్రెండ్ వచ్చేసి ఇట్లా అమ్మవారికి శారీ కట్టించడం ఇదంతా చేస్తున్నారు కానీ కలశం అంటే ఏంటండి కలశంకి పెట్టాల్సిందే బ్లౌజ్ పీస్ నువ్వు కోటీశ్వరుడైనా ఎవరైనా నీ దగ్గర వంద పట్టు చీరలు ఉన్నా కూడా అమ్మవారికి ఎవరైనా బ్లౌజ్ పీస్తోనే అసలు బ్లౌజ్ పీస్కే అమ్మవారి ఫేస్ యాక్చువల్గా మనం పూజ చేసేది కూడా కలసంకే డెకరేషన్ కోసం అట్లా అమ్మవారిని పెట్టుకుంటారు అంతేగాని మనం యాక్చువల్గా పూజ చేసేది కలసంకే అనమాట సో నేను అదే బ్లౌజ్ పీస్ని అమ్మవారికి కట్టాను అదే బ్లౌజ్ పీస్ని సేమ్ అలాంటి ఇంకో బ్లౌజ్ పీస్ని కలశంకి పెట్టాను సో బ్లౌజ్ పీస్కే పూజ చేయాలి మనం అంతే కానీ పట్టు చీరలు ఉన్నాయి కదా అని చెప్పేసి పట్టు చీరలు కట్టాల్సిన అవసరం లేదు అదైనా మన ఆప్షన్ అనమాట మనకి ఇష్టం ఉంటే కడతాము లేదంటే లేదు సో అలా బాగుంటుంది కదా అని నేను అలా ప్లాన్ చేశాను అంతే దాంట్లో కూడా ఇలా ఒక పాయింట్ అవుట్ చేసి మీరు ఇలా అమ్మవారికి నార్మల్గా ఒక చిన్న బ్లౌజ్ పీస్ పెడతారా మీరు పట్టు శారీ కట్టుకుంటారా అలా అలా అని చెప్పి కమెంట్ చేశారు సో అలాంటి వాళ్ళకి ఆన్సర్ చేయడం కూడా వేస్టే అనిపిస్తుంది నాకు సింపుల్గా హైడ్ చేసేసాను ఇంకా నేను సో అలాంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్గా ఉండడం కూడా వేస్టే అనిపిస్తుంది నాకు అలా నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు నేను ఎప్పుడూ ఎక్కువగా నెగిటివిటీకి రియాక్ట్ అయితే అవ్వను మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివిటీ అనేది ఉంటుంది వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి బట్ ఎప్పుడూ రాదు కదా ఎవరైనా చిన్నగా ఇలాంటి ఒక్క అన్నా కూడా నేను బాగా హర్ట్ అయిపోతాను అసలు మిగతా అందరు బాగుంది అని చెప్పి అంతా పక్కన పెట్టేసి ఇది ఒక్కటే పట్టుకొని ఇలా అన్నారు అలా అన్నారు అని ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట సో అందుకని సింపుల్గా హైడ్ చేసి పడేసాను వాళ్ళని సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు అన్ని గ్రెయిన్స్ని ముందు రోజు నానబెట్టేసుకున్నాను రాజ్మా కొన్ని బొబ్బర్లు పెసర్లు శనగలు అండ్ క్యారెట్ ప్లస్ ఇవన్నీ కూడా గ్రేట్ చేసి అందులో వేశాను ఈ శనగలు ఇవన్నీ కూడా ముందు రోజు నానబెట్టాను కదా ఒక త్రీ విజిల్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి తాలింపు వేసేసుకున్నాను డిసానో కోకోనట్ ఆయిల్తో సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట చెందుకు అసలు నచ్చదు ఇది బట్ అయినా కూడా తప్పదు వారంలో ఒకరోజు ఇదే బ్రేక్ఫాస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాక ఈ బ్రాస్ దీపాలు ఉన్నాయి కదా ఇవన్నిటిని కూడా తోమేసి అన్ని నీట్గా కొంచెం పొడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఒక కాటన్ బాక్స్లో వీటిని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎక్స్ట్రాగా ఉన్న బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా సో ఇప్పుడైతే ఇంకా నా ముందు ఒక టెన్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను వీటికి సంబంధించి ఇవి వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ అంతా కూడా షేర్ చేస్తాను అలాగే వీటికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి అండ్ మై హాల్ స్టోర్ అని చెప్పి ఇంకొక లింక్ ఉంటుంది అందులో అన్ని రివ్యూస్ అయితే మీకు ఉంటాయి చెక్అవుట్ చేసేయండి కావాలి అనుకుంటే ఇంకో ఫస్ట్ అయితే ఇది రివ్యూ చేసే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇచ్చేస్తానండి ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకునేదే బట్ ఒక డ్రెస్ పైన దుప్పట్టా ఒక డ్రెస్ పైన టాప్ అన్ని ఒక దాని టాప్ ఒక దాని దుప్పట్టా మ్యాచ్ చేసి ఇలా పేరప్ చేశాను ఈ డ్రెస్ ఉంది కదా దీని బాటమ్ అండ్ టాప్ రెండు కలిపేసి దీనికి పేరప్ చేశాను బట్ ఈ డ్రెస్ కన్నా కూడా దీనికి బాగా సూట్ అయిందండి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే డబ్ల్యూ నుంచి ఇప్పుడు నేను చేసే డ్రెస్సెస్ రివ్యూస్లో ఒక ఫైవ్ సిక్స్ డ్రెస్సెస్ డబ్ల్యూ బ్రాండ్ నుంచి ఉన్నాయి అందులో ఇది బెస్ట్ అండి చాలా చాలా బాగుంది ఎవరైనా పర్సనల్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది నేను రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా ఫంక్షన్స్కి అట్లా వేసుకున్న బాగుంటుంది ఆఫీస్ వేర్కి కూడా మంచి డిగ్నిఫైడ్ లుక్ అయితే వస్తుంది మీకు దూరం నుంచి ఇట్లా చూస్తే ఇందులో ఉన్న జరీ అనేది కనిపించట్లేదు జస్ట్ నార్మల్ ప్లేన్ క్రీమ్ కలర్ కుర్తా లాగా కనిపిస్తుంది బట్ అట్లా లేదు ఇది చాలా బాగుంది మంచి రిచ్ లుక్ అయితే ఉంది దీనికి ఇట్లా పేరప్ చేస్తాను నాకు చాలా నచ్చింది ఈ లుక్ చాలా రోజులు అయిపోయింది ఇట్లాంటి డ్రెస్ వేసుకొని నేను ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకునేదాన్ని ఈ మధ్యలో అయితే ఇంకా అసలు అలాంటి వేసుకోవట్లేదు చాలా రోజుల తర్వాత వేసుకునేసరికి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది ఫస్ట్ డ్రెస్ అయితే ఇది ఇది ఫుల్ లుక్ ఎట్లా ఉంది అనేది కూడా విజువల్ వేస్తాను ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న అన్ని డ్రెస్సెస్ వేర్ చేస్తే ఎలా ఉంటాయి అనేది విజువల్స్ అన్ని వేస్తాను ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే ఓపిక తెచ్చుకొని అన్నిటివి కూడా ఫొటోస్ వీడియోస్ తీసేయచ్చు సో అన్నీ తీసి నిదానంగా ఎడిట్ చేసి పెట్టేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది మీరు చూసారు కదా ఇప్పుడు నేను వేసుకున్న ఈ దుప్పట్ట అండ్ బాటమ్ కలిపితే ఇది పేరు అనమాట యాక్చువల్గా దీనికి వచ్చింది సో మీరు ఈ రెండు డ్రెస్సెస్ తీసుకుంటే ఇట్లా వేసుకోవచ్చు అండ్ డబ్ల్యూ నుంచి తీసుకుంటే దీనికి కూడా అప్ చేసుకోవచ్చు అనమాట బాగుందండి అన్ని క్వాలిటీ బాగున్నాయి ఇప్పుడు నేను చూపించే అన్ని డ్రెస్సెస్ కూడా క్వాలిటీ చాలా నచ్చాయి నాకు అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదండి బీబా నుంచి ఇది కొంచెం సాటిన్ టైప్లో ఉందనమాట ఫ్యాబ్రిక్ అయితే ఇది బట్ మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ బాగుంది దీనికి హిప్ దగ్గర ఒక బెల్ట్ కూడా వచ్చింది మనం పెట్టుకోవడం కోసము ఇది కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు అటాచ్ ఏమీ లేదనమాట కాలర్ నెక్ వచ్చేసింది అండ్ ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చేసాయి ఇది బీబా బ్రాండ్ బాగుంది కదా ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి బట్ ఈ ఫ్లోరల్ డిజైన్ నాకు నచ్చింది ఇది కూడా వేసుకున్న విజువల్స్ వేస్తాను చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ప్లేన్ టాప్ అనమాట ఇట్లా ఉంటుంది కుర్తి ఈ ప్లెయిన్ వాటిలో అయితే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఇందులో లైట్ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను దీనికి వైట్ లెగ్గిన్ పేరప్ చేసినా బాగుంటుంది ఆర్జీ తీసుకున్నాను డబ్ల్యూ బ్రాండ్ నుంచి అంటే ఫోర్టీన్ సైజ్ అనమాట నేను తీసుకుంది నా పర్సనాలిటీ ఉన్నవాళ్ళు డబ్ల్యూ బ్రాండ్ నుంచి ఫోర్టీన్ ప్రిఫర్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది ఫ్రంట్ స్క్వేర్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి వి ఉంటుంది అనమాట డిఫరెంట్గా చాలా బాగుంది ఇది కూడా చూద్దాం ఇది సైజ్ చాలా పెద్దగా వచ్చింది మంచిగా పైనంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అంతా వచ్చింది మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను సో నేను వేసుకున్న విజువల్స్ యాడ్ చేస్తానులేండి దీనివి కూడా అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది ఒకటి ప్లెయిన్ నార్మల్ అంటే డైలీ వేర్ కోసం ఇది లైట్ ఆక్వా బ్లూ కలర్లో ఉంటుంది మంచి కాటన్ అండి ఇదైతే డబ్ల్యూ బ్రాండ్ నుంచి ఇది కూడా ఫోర్టీన్ సైజే తీసుకున్నాను డబ్ల్యూలో ఏవైనా కూడా నేను ఫోర్టీన్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఫోర్టీన్ అంటే లార్జ్ సైజ్ అంటే ఆ సైజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎల్బో వరకు ఉంటాయి ఇట్లా సింపుల్ అనమాట ఇది బాగుంటుంది నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇదండి దీనికి బాటమ్ కూడా వచ్చింది దీనిపైనంతా కూడా ప్రింట్ వేశారు కదా ఆ ప్రింట్ అయితే చెయ్యికి అంటుతుంది కొంచెం వాషింగ్ మిషన్లో వాష్ చేయడం లాంటివి అయితే చేయొద్దు దీన్ని నార్మల్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా హెవీగా సీక్వెన్స్ వర్క్ అంతా ఇచ్చారు దీనికి బాటమ్ ఇట్లా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బాటమ్ అయితే వచ్చేసింది సో ఇది కాంబినేషన్ దీనికి సింపుల్గా బాగుందండి ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్లీవ్లెస్ టాప్ అయితే ఉంటుంది దీనిపైన మనకి ఇట్లా ఒక జాకెట్ లాగా వచ్చింది అనమాట ఇది నేను వేసుకున్న విజువల్స్ యాడ్ చేస్తాను కదా అని చెప్పేసి అన్ని ఫటాఫట్ చూపించేస్తున్నాను మీకు పై నుంచి ఇట్లా ఒక జాకెట్ లాగా వచ్చింది దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలర్ బాగుంది అనిపించింది అండ్ దీనిపైనంత కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి ఇది కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్ నేనైతే వాష్ చేయలేదు ఇప్పటివరకు అందుకే మీకు కన్ఫామ్గా చెప్పట్లేదు వాషింగ్ మిషన్లో వేస్తే ప్రింట్ ఉంటుందా ఉండదా అనేది నాకు తెలియదు ప్రింట్ మాత్రం పైన ఫాయిల్ ప్రింటే వచ్చిందనమాట సో ఇట్లా ఉంటుంది లోపల ఈ స్లీవ్లెస్ టాప్ వేసుకొని పైనుంచి ఈ జాకెట్ లాగా వేసుకోవాలి లేదంటే సింగిల్గా ఈ స్లీవ్లెస్ టాపే వేసేసుకోవచ్చు కూడా మనం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇది కూడా చాలా బాగుంది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటే అప్పటి వరకు డెలివర్ అవ్వలేదన్నమాట ఇది అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇట్లా లైట్ బ్లూ పైన మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి బాగుంది సింపుల్గా లోపల లైనింగ్ చూసారా డిఫరెంట్గా వచ్చింది అసలు నార్మల్గా మనకి లోపల ప్లెయిన్ కాటన్ లైనింగ్స్ వేస్తారు కదా దీంట్లో కాటన్ ఏది కూడా బట్ దీనిపైన డిజైన్ అంతా వచ్చి కొంచెం డిఫరెంట్ లుక్తో వచ్చింది బాగుంది మనం వాక్ చేస్తుంటే కూడా ఆ లైనింగ్ అనేది హైలైట్ అవుతూ కొంచెం డిఫరెంట్ లుక్తో బాగుంటుందన్నమాట ఇట్లా ఇది వచ్చేసి థౌజండ్ బిలోనే అండి ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ మ్యాక్సిమం థౌజండ్ బిలోనే ఒక ట్రెండ్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి మిగతావన్నీ నైన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ అట్లా అనమాట అంతే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రీమ్ అయితే ఒకటి కూడా లేదు అందులో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి చూద్దాం ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో ఇది వచ్చేసి నేను జెనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి టాప్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనిపైన అంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఇది కూడా వాషింగ్ మిషన్లో వేయొద్దు నార్మల్ వాష్ చేసుకుంటే బాగుంటుంది ఈ రైనీ సీజన్లో ఈ జనసియా బ్రాండ్ నుంచి మీరు ఏవి తీసుకున్నా బెస్ట్ అండి ఎందుకంటే తొందరగా ఆరిపోతాయి ఇది పాలిస్టర్ టైప్ కాదు స్పన్ లాగా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచిగా వర్షంలో తడిసినా కూడా ఒక టెన్ మినిట్స్లో డ్రెస్ అయితే డ్రై అయిపోతుంది బెస్ట్ అనమాట ఈ రైనీ సీజన్కి తపస్య బ్రాండ్ డ్రెస్సెస్ ఏవైనా కూడా అండ్ బాటమ్ ఇలా వచ్చింది సింపుల్గా బాగుంది సో ఇవి నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే అన్నీ వేసుకొని చూపించాను కదా ఇందులో ఏ డ్రెస్ బాగుంది ఏది నాకు బాగా సూట్ అయింది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి